ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది. నేటి నుంచి ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణంపై తాజా మాజీ అధికారులను ప్రశ్నించనుంది. ఇప్పటికే విజిలెన్స్ డీజీ కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేసేందుకు ఓపెన్ కోర్టును సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు తాజా మాజీ అధికారులను, ఉన్నతాధికారులను, ఇంజనీర్లను ప్రశ్నించనుంది. విచారణకు రావాలని ఇప్పటికే మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేంద్రరావులను కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై ప్రశ్నించనుంది. రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ విచారణ చేయనుంది కాళేశ్వరం కమిషన్. అఫిడవిట్లు సమర్పించిన సిడిఓ, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు, నీటిపారుదల, ఆర్థిక శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు, కాంట్రాక్టర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు మధ్యంతర నివేదికను అందించారు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్. కమిషన్ చీఫ్ పిసి ఘోష్ ను కలిసి నివేదిక అందజేశారు. ఆ నివేదికతో పాటు మరికొంత అదనపు సమాచారం కావాలని కోరారు పిసి ఘోష్. సివి ఆనంద్ ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్లో 20కి పైగా ఇంజనీర్లను బాధ్యులుగా చూపినట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి నిర్వహణే కారణంగా విజిలెన్స్ రిపోర్ట్లో చూపించారని తెలుస్తోంది. ఫైనాన్స్ విషయంలో విజిలెన్స్ రిపోర్ట్లో క్లారిటీ లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై అదనపు సమాచారాన్ని ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ కోరిందని తెలుస్తోంది. ఫైనల్ రిపోర్ట్లో మరింత సమాచారం ఉంటుందని, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే ఉందని కమిషన్ చీఫ్ కు సివి ఆనంద్ చెప్పారని తెలుస్తోంది. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించని మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది కాళేశ్వరం కమిషన్. గత ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులకు నోటీసు ఇస్తుందని సమాచారం. ఈ నెలాఖరులోగా ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని తెలియజేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం సరైందా కాదా అనేది క్రాస్ ఎగ్జామినేషన్లో బయటపడనుంది. దీంతో ఇప్పటికే కమిషన్ ముందు హాజరైన ఇంజనీర్లలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.